వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో చెదురు మొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల్లో బార్లు తీరిన ఓటర్లు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ నేతల దాడి. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు జిల్లా శాఖ అధికారులు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. చిత్తూరు మురుగానిపల్లి పోలింగ్ కేంద్రంలో గందరగోళం. పోలైన ఓట్ల కన్నా అధిక శాతం ఓట్లు నమోదు కావడంతో రీపోలింగ్ జరిపిన అధికారులు. వార్తల్లోని వివరాలు. ఎన్నికల పర్వంలో మళ్ళీ ఘటం పూర్తయింది. చెదురు మొదురు ఘటనల మినహా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ సాగింది. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న ఎన్నికల దృశ్య రూపం ద్వారా వీక్షించారు. ఎన్నికల పోలింగ్ 5 గంటల సమయానికి జిల్లాలో 69.37% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జీడి నెల్లూరు కాగా అత్యల్పంగా తిరుపతిలో పోలింగ్ నమోదైంది. జిల్లా ఎన్నికల యంత్రాంగం మాక్ పోలింగ్తో ప్రారంభించిన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 7 వరకు కొనసాగింది. ఉదయం తొలుత ఈవీఎంలు మొరాయించినప్పటికీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో పూతలపట్టు చంద్రగిరి నియోజకవర్గాల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఓటర్లు ప్రశాంతయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ ప్రముఖులు, జిల్లా ఉన్నతాధికారులు పోలింగ్ ప్రారంభంలోనే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల సమయానికి అధికారుల గణాంకాల ప్రకారం 69.37% ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా జీడి నెల్లూరులో 72.50% ఓట్లు పోలవగా అత్యల్పంగా తిరుపతి 54% పోలయ్యింది. నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పరిశీలిస్తే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం 61%, పూతలపట్టు 63%, పలమనేరు 62%, కుప్పం 61%, మదనపల్లె 64%, కుంగునూరు 66%, తమ్మళ్ళపల్లె 72%, పీలేరు 64%, చంద్రగిరి 54%, తిరుపతి 54%, శ్రీకాళహస్తి 63%, సత్యవేడు 71%, నగిరి 58% ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికలను జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని, ఈ నేపథ్యంలోనే వేకువ జామున నుండే ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును టీడీపీ ఎంపీ అభ్యర్థులు శివప్రసాద్, సత్యప్రభలు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకువెళ్లి అనేక సంక్షేమ పథకాలను చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా ఏకతాటిపై నిలబడి ఓటింగ్లో పాల్గొనాలని తెలిపారు. అధిక శాతంలో యువతతో పాటు వృద్ధులు, వికలాంగులు సైతం స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొనడం చూస్తుంటే టీడీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. I'm on 24.
గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న గురువారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. గురువారం స్థానిక బాలభవన్ పోలింగ్ కేంద్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఆయన తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజలు నిర్భయంగా ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఓటింగ్ సమయంలో ఎన్నికల నిబంధనావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి గిరీష, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శర్మన్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ గిరీష మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. వికలాంగులకు సైతం ఓటింగ్లో పాల్గొనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద పండుగ, దేశంలో రాష్ట్రంలో పోలింగ్ మొదటి దశ పోలింగ్ ఈరోజు మొదలైంది. చిత్తూరు జిల్లాలో 3800 పోలింగ్ స్టేషన్లు కూడా 7 గంటలకే మొదలవుతున్నాయి. మరి వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా, ఒక కలెక్టర్గా దీంట్లో పాల్గొండటంతోనే మొదటి ఒక ఓటు 6:45 ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి కుటుంబ సమేత నేను, మా భార్య ఇద్దరు కూడా ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ ఫేజ్ లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇక్కడ షర్మన్ స్కూళ్ళు అందరూ చాలామంది ఓటింగ్ కోసము ఆల్రెడీ క్యూలు ఉన్నారు. సో అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి, తప్పకుండా ఓటు వేయండి. థ్యాంక్ యూ. ఈరోజు 7 గంటల నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని ప్లేసెస్లో కొంచెం వీవీప్యాట్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రాబ్లమ్స్ వల్ల చేంజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా అన్ని చోట్ల స్టార్ట్ అయింది పోలింగ్. ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. సో ప్రశాంతంగా జిల్లా మొత్తంలో ప్రశాంతంగానే జరుగుతుంది. 6:00 వరకు అందరూ వచ్చేసి ఓటేయమని చెప్పి కోరుకుంటున్నాను. మరి కొద్ది గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రారంభమవుతున్న సందర్భంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న జిల్లాలోని ప్రిసైడింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు చిత్తూరు జిల్లా సిద్ధమవుతున్న తరుణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కింది భవనంలో మీడియా మార్కెటింగ్ కమిటీ పర్యవేక్షణకు ఎంసీఎంసీ సెంటర్ ఏర్పాటు చేశారు. మంగళవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 ల్యాప్టాప్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైంది. మా బ్రూస్ కాదు, ఇప్పుడు ఫోన్ చేసి ఫోటో పంపించారు. రమేష్
చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం నుంచి ఓటు హక్కును వినియోగించుకుని వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రజానాడి చూస్తుంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు దిశగా పోలింగ్ కేంద్రాలకు అధిక సంఖ్యలో ఓటర్లు హాజరవుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి తరలివచ్చారని, ఓటింగ్ ప్రక్రియ చూస్తుంటే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును అభివృద్ధి దిశగా నడిపించే నాయకుడికి వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయమే 6:30 గంటలకే ప్రజలు క్యూలో నిలబడడం చూసినట్టు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఓటు యొక్క హక్కుని ఉపయోగించే దాంట్లో చిత్తూరు నియోజకవర్గంలో ముందుందని అనుకుంటున్నాను. అయితే చాలా చోట్ల ఈ వివిఎం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొన్ని ఎంపీ అంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎమ్మెల్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం 1 అవర్ వరకు ఎక్కడ చూసినా కూడా స్తంభించినాయి. ప్రజలంతా కూడా 1-2 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి అందరూ కూడా దయచేసి ఓపిగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని నేను కోరుకుంటున్నా. ఎక్కువైతే మా మహిళలంతా కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు. నేను చూస్తుంటే మీకే ఓటు అన్నట్టు కనిపిస్తుంది మొహాలు. దాన్ని బట్టి నాకు అర్థమైంది, తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఎక్కువ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఇస్తారని నేను నమ్ముతున్నా. తప్పకుండా మేము గెలుస్తాం కూడా. ఒక పక్క ఎంపీ గారికి, ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్థి నాకు, 2 ఓట్లు కూడా తెలుగుదేశానికి అత్యధిక పడుతుంది. చిత్తూరు జిల్లాలో పలు చోట్ల ఓటింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటలకి మాక్ పోలింగ్ ప్రారంభమై 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. చిత్తూరు నగరంలోని 148 పోలింగ్ కేంద్రంలో రాజంపేట పార్లమెంట్ ఎన్నికల అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఓటు వేయడానికి వచ్చారు. అయితే ఇక్కడ ఈవీఎం పనిచేయకపోవడంతో దాదాపు 1 గంటకు పైగా వేచి ఉన్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా సాంకేతిక సిబ్బందితో సంప్రదించారు. ఈవీఎం నిర్వాహకులు ఓటింగ్ యంత్రాన్ని సరిచేయడంతో 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సాక్షాత్ జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీలు ఓటు వేసే పోలింగ్ బూత్లోని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని అక్కడున్న ప్రజలు వాపోయారు. అన్ని చోట్ల కూడా మాక్ పోల్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చిత్తూరులో ఓటింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ 1-2 ప్రాబ్లం వచ్చినా అవన్నీ కూడా సరి చేస్తున్నాము. ఇంకొక 10-15 మినిట్స్లో మొత్తము అన్ని చోట్ల కూడా 99% అయిపోయింది. ఇంకొక 1% అటువంటి ఉంటుంది, అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో అందరూ కూడా చిత్తూరు ప్రజలు అదే పోలైన ఓట్లకు ఈవీఎంలోని ఓట్లకు తేడా ఉండడంతో పోలింగ్ స్టేషన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. చిత్తూరు నగరంలోని మురుగానిపల్లి 22వ పోలింగ్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు నగరంలోని మురుగానిపల్లి ప్రాథమిక పాఠశాలలో 22వ నెంబర్ గల పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్లకు ఈవీఎం యంత్రంలోని ఓట్లకు భారీ తేడా రావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ పోలింగ్ స్టేషన్లో 1,205 ఓట్లు ఉండగా మధ్యాహ్నం 1 గంట వరకు 400 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈవీఎంలో 447 ఓట్లు పోలైనట్లు చూపిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. సహాయ ఎన్నికల అధికారి ఓబులేసు పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల అధికారి మల్లికార్జునరావుతో చర్చించారు. ఆయన సూచన మేరకు మళ్లీ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ, తెలుగుదేశం నాయకులు తీవ్ర వాదోపవాదాలకు దిగారు. అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తిరిగి మాక్ పోలింగ్ నిర్వహించి
ఓటింగ్ కొనసాగించారు. అయితే కాసేపటి తర్వాత రీపోలింగ్ కాదు, ఆగిన దగ్గర నుంచి పోలింగ్ జరుపుతామని అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితి ఓటర్లలో, రాజకీయ నాయకులలో తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించింది. ఇంతవరకు పోలైన ఓట్ల సంగతి ఏంటని అధికారులను నిలదీశారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ టీడీపీ అమ్ముడుపినారు, ప్రతి ఒక్క ఆఫీసర్ టీడీపీ అమ్ముడుపినారు. ఎంతసేపు కాదు సార్, ఈ పోలింగ్ వద్దు సార్. అది ఒక వారం క్రితం దీనికి నోటీస్ చేశారు, చెప్పారు, ఈయన చెప్పారు పొరపాటు జరిగినట్టు ఈరోజు చెక్ చేశారు, దానిపైన మళ్ళీ నన్ను పంపించారు. నాకు అర్థమైంది సార్, క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు దయచేసి టైం ఎక్కువలేదు అసలు, నేనేం పొలిటీషియన్ కాదు, మీ బార్గెన్ చేసి ఐఎమ్ ఆఫీసర్ ఓకే, మీరు ఆఫీస్ ఆఫీసర్ చేయండి, మీరు కూడా ఒక 10 రోజులు సమాధానం చెప్పారు, ఇది ఒక రికార్డ్ చేసుకోండి, అతిశయోక్తి కాదు. పూతల పట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై హత్యాయత్నం జరిగింది. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ పూతల పట్టు నియోజకవర్గంలో ఉదయం నుండి ఎంఎస్ బాబు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా పూతల పట్టు మండలంలోని కట్టకిందపల్లి చేరుకున్నారు. కట్టకిందపల్లి పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం వర్గీయులు రిగ్గింగ్ చేస్తున్నారని తెలుసుకున్న ఎంఎస్ బాబు పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ వర్గీయులు, కార్యకర్తలు, నాయకులు, కొంతమంది మహిళలను పోగు చేసుకుని ఎంఎస్ బాబు పర్యటిస్తున్న వాహనాన్ని అడ్డుకుని రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఎంఎస్ బాబు తలకు, గొంతుకు బలమైన గాయాలయ్యాయి. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు సైతం పారిపోవడంతో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చితకబాది వదిలి వెళ్లిపోయారు. తీవ్ర గాయాల పాలైన ఎంఎస్ బాబును ఆయనతో పాటు వచ్చిన వ్యక్తులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకుని దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అర్థం చేసుకోండి సార్, మా బాధ అర్థం చేసుకోండి సార్, మీరు అర్థం చేసుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.